హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ తెలుగు ఛానల్ నా పేరు సంపత్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి ఒక పేషెంట్ గారి కూతురు అని తెలియక నా ప్రేమను వదులుకున్నాను అసలు విషయానికి వస్తే నేను ఒక కంపెనీలో హైదరాబాద్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఒకసారి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉండటంతో నేను హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళవలసి వచ్చింది ఇంకా కర్నూలులో ఫ్రెండ్ పెళ్ళిలో చూశాను మా స్నేహితుడిని అడిగాను ఒక అమ్మాయిని ఆ అమ్మాయి ఎవర్రా అని ఆ అమ్మాయి మా స్నేహితుడు వాళ్ళ దూరపు బంధువుల అమ్మాయి అని చెప్పి ఫ్యామిలీ గురించి మొత్తం అడిగితే అతను చెప్పాడు ఆ అమ్మాయి ఒక పెసెంట్ గారి అమ్మాయి అని చెప్పాడు మొదట నేను తనని పెళ్ళిలో పలకరించాను నా పేరు సంపత్ అని నేను చెప్పాను ఆ అమ్మాయి పేరు కూడా చెప్పింది ఐశ్వర్య అని ఇంకా తన గురించి మొత్తం తెలుసుకున్నాను ఆ అమ్మాయి హైదరాబాద్లోనే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంది అని పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుందని మొత్తం తెలుసుకున్నాను ఎలాగైతే పరిచయం అయ్యింది ఇంకా చిన్నగా ఎలాగోలా ఫోన్ నెంబర్ తీసుకుంటే పోలా అనుకున్నాను డైరెక్ట్గా ఫోన్ నెంబర్ అడిగితే బాగోదని ఏమో బాగుంటే బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎలా ఫోన్ నెంబర్ తీసుకోవడం అని పెళ్ళిలో అనుకుంటున్నాను నేను సరేలే ఫోన్ నెంబర్ ఏముంది అడిగితే ఇచ్చిద్దిలే అనుకున్నాను ఇంకా హైదరాబాద్లో ఎక్కడ అండి మీరు ఉండేది కుక్కడ ఫ్రెండ్స్తో హాస్టల్లో ఉంటాను అని చెప్పింది అలా చెప్పింది ఇంకా ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోవడంతో నేను కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అదే సమయంలో నేను కర్నూలు బస్ స్టేషన్లో ఉండగా ఐశ్వర్య వచ్చేసింది నేను బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఐశ్వర్య వచ్చి నన్ను పలకరించింది మీరేంటి ఎక్కడ ఉన్నారు నేను ఆఫీస్లో వర్క్ ఉంది నేను వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పాను నేను తనని అడిగాను మీరు ఉండొచ్చు కదా మీ ఫ్రెండ్ మీ బంధువులే కదా అని అప్పుడు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది నేను అర్జెంటుకి వెళ్ళాలి అని తను అన్నది ఇంకా హైదరాబాద్ బస్ కోసం ఇద్దరం ఎదురు చూస్తూ ఉండగా బస్సు రావడంతో నేను బస్సు ఎక్కాను తను కూడా బస్సు ఎక్కింది కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయేలోపు ఫోన్ నంబర్ తీసుకోవడం పెద్ద విషయం కాదు అనుకున్నాను అలానే బస్సులో ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాము ఇంకా ఫోన్ నంబర్ అడిగాను డైరెక్ట్గా తను ఫోన్ నంబర్ ఇచ్చింది అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాము తర్వాత నేను హైదరాబాదులో ఆ అమ్మాయిని కలిచానా లేదా ప్రేమలో ఉన్నానా లేదా అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ